హల్లెలూయా యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడి యొక్క కాపుదల భద్రత అనుభవిస్తున్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ యేసయ్య, మా అందరితో మాట్లాడండి తండ్రి. యేసయ్య, నా యొక్క మాటలు కాదు తండ్రి ప్రభా, నా యొక్క మాటలు, నా యొక్క ఆలోచనలు తీసివేసి తండ్రి, కేవలం నీ యొక్క మాటలు చెప్పడానికి, నీ యొక్క మాటలు వినడానికి మాకు సహాయం దయచండి. నీ యొక్క శక్తితో, నీ యొక్క అభిషేకంతో నింపండి తండ్రి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ కృపా కాపుదల దయచేసి నీ సన్నిధిని మేము అనుభవించే గొప్ప భాగ్యాన్ని, అటువంటి ధన్యతను మాకు అనుగ్రహించండి ప్రభా. నీ సిల్వ చాటున మరుగుపరచు తండ్రి. ఏడంతల అభిషేకంతో నన్ను వాడుకొని కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం ఈ యొక్క వారం యొక్క ధ్యానాంశంగా యోహాను సువార్త 16:30. యోహాను సువార్త 16:30. సమస్తమును ఎరిగిన వాడువనియు, ఎవ్వడునూ నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదము. దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా. యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? మన వారం యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నావా? అక్కడ శిష్యులు ఏమంటారు అంటే, ఆయన శిష్యులు ఆ యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాన్ని బట్టి యేసుక్రీస్తుని చూసి ఈ విధంగా అంటారు. ఏమంటే, నువ్వు సమస్తము ఎరిగిన వాడువు, ఎవ్వడును కూడా నీకు ప్రశ్న వేయ తగదు లేదనియు మేమెరుగుదము అని చెప్తారు. కానీ మనం మన యొక్క బాధలలో, మన యొక్క సమస్యలలో, మన యొక్క కష్టాలలో మన స్థితిని మనం మర్చిపోతాం. మన వల్లే వచ్చిందేమో ఈ యొక్క బాధ, మనం దేవుడికి దూరం అవ్వడం వల్లనే వచ్చిందేమో ఈ యొక్క సమస్య, దేవుడికి మనం ఏదైనా పాపంలో ఉండడం వల్ల వచ్చిందేమో ఈ సమస్య అని కొంచెం కూడా మనం గ్రహించకుండా మొట్టమొదటిగా మనకి సమస్య ఎదురైనప్పుడు మనం ఎవరిని ప్రశ్నిస్తూ ఉంటామంటే దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ప్రతిసారి మన జీవితంలో ఎప్పుడొకసారి దేవుణ్ణి ప్రశ్నించే ఉంటాం. కానీ ఈ సంవత్సరంలో ఎక్కువగా, మరీ ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా దేవుడే ఉంటే ఈ యొక్క 2020లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని దేవుణ్ణి ఎన్నోసార్లు ఈ సంవత్సరంలో మనం ప్రశ్నిస్తూనే ఉండి ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట, మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, కానీ మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించిన దేవుడికి మనం దూరం అయిపోకూడదు. ప్రశ్నిస్తున్న దేవుడికి మనం, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం కానీ ఆయనకి దూరం అయిపోకూడదు. ఆయన యొక్క సన్నిధి నుంచి మనం దూరం అయిపోకూడదు, ఆయన్ని మర్చిపోకూడదు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, ఏంటి యొక్క సమస్య, ఏంటి యొక్క బాధ అని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. మనం ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం కానీ ఆయనకి దూరం అయిపోకుండా, ఆయన ఎలాంటి అంటే, ప్రశ్నిస్తున్నారు మీరు కానీ నేను గొప్ప వాత్సల్యం మీ ఎడల చూపించి మిమ్మల్ని నేను గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నారు. ప్రశ్నిస్తాం మనం చాలాసార్లు, దేవుణ్ణి ప్రశ్నిస్తాం కానీ దేవుడు చెప్తున్న మాట, మీ ఎడల నేను గొప్ప వాత్సల్యాన్ని చూపించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఒక అతను మూగ చెవిటి పిల్లలు ఉండే ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళాడంట. అక్కడ ఆ పిల్లలు మాట్లాడలేరు, వినలేరు కాబట్టి వాళ్ళకి, వాళ్ళని సంతోషపరచడానికి ప్రతి ప్రశ్నను ఆయన ప్రశ్న అడుగుతున్నాడంట. వాళ్ళు మాట్లాడలేరు, వినలేరు కాబట్టి ఒక్కొక్క ప్రశ్నను బోర్డు మీద రాస్తూ ఉన్నారంట. వాళ్ళలో ఉత్సాహంగా పిల్లలు చాలా సంతోషంగా, చాలా ఎగ్జైట్మెంట్గా వచ్చి ఆ బోర్డు మీద వాళ్ళు ఆన్సర్స్ రాస్తూ ఉన్నారంట. ప్రతి ఒక్క ప్రశ్నకి ఒక్కొక్కరు చిన్నపిల్లలు వచ్చి బోర్డు మీద ఆ యొక్క ఆన్సర్స్ రాస్తూ ఉన్నారంట. చివరికి ఒక ప్రశ్న వేశాడంట ఆయన, ఒక బోర్డు మీద ఒక ప్రశ్న రాశాడంట. ఆ ప్రశ్న ఏంటి అంటే, దేవుడు నాకు వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చాడు, మీకెందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న రాశాడంట. రాసినప్పుడు అక్కడున్న పిల్లలు అప్పటి వరకు ఉత్సాహంగా, నాకు, నేను చెప్తాను ఆన్సర్, నేను రాస్తాను ఆన్సర్ అని గబగబా వచ్చి బోర్డు మీద రాసిన వాళ్ళు అందరికీ ఒక చెంప మీద కొట్టినట్లు సైలెంట్ అయిపోయారంట అక్కడ ఉన్న పిల్లలందరూ. అక్కడ ఉన్న పిల్లలందరూ ఏం చెప్పాలో అర్థం కాల, అందరూ మౌనంగా ఆ ప్రశ్న వైపు చూస్తూ ఉన్నారంట. కానీ ఆ అనాథాశ్రమంలో ఉన్న ఒక
ఆ పిల్లల్లో ఉన్న ఒక చిన్న పాప లేచింది. ఆ చిన్న పాప పెదాలు వణుకుతున్నాయి, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఆ బోర్డు మీద ఆ ప్రశ్నకు ఒక ఆన్సర్ రాసిందంట. ఏమని రాసిందో తెలుసా? తండ్రి, నీ దృష్టికి ఇది సరైనది కనుక ఇలాగు కానివ్వు అని రాసిందంట అండి. తండ్రి, ఇది నీ దృష్టికి సరైనది కనుక ఇలా ఇది ఇలానే ఉండనివ్వు అని ఆ ప్రశ్నకు జవాబు రాసి, ఎంత గొప్ప ఆన్సరో కదండి. మనం ప్రశ్నిస్తూ ఉంటాం దేవుణ్ణి, మనం ప్రశ్నిస్తాం ప్రతిసారి. మనకి సమస్యలు ఎదురైనప్పుడు, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మనల్ని మనం సరిచేసుకోవడం కంటే ముందుగా దేవుణ్ణి ప్రశ్నిస్తాం. నేను నువ్వు నా ప్రశ్నిస్తూ ఉంటాం, ఎందుకంటే మనకు ముందుగా కనిపించేది దేవుడే. దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ప్రశ్నిస్తున్న మనలను దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మూడు విషయాలు మీరు నేర్చుకోవాలి. ప్రశ్నిస్తున్నారు నన్ను, కానీ ఆ ప్రశ్నలోనే మీరు ఉండిపోకుండా మూడు విషయాలు మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఆ యొక్క ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దామండి. మనం ఆ మూడు విషయాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మొట్టమొదటిగా, ప్రశ్నించే మనకు దేవుడి దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుందని మర్చిపోకూడదు. మనం ఎన్నో విషయాల్లో ప్రశ్నించి ఉంటాం దేవుణ్ణి. మనం ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుణ్ణి తెలుసుకున్నంత వరకు ఆ దేవుణ్ణి ఎన్నోసార్లు మనం ప్రశ్నించి ఉంటాం. కానీ ప్రశ్నిస్తున్న నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ ప్రశ్న వచ్చినప్పుడు మనం అక్కడికి ఇక్కడికి ఎక్కడికో వెళ్ళి సమాధానం ఎత్తుకడం కాదు. కానీ ప్రశ్నిస్తున్న దేవుడి దగ్గర మాత్రమే జవాబు దొరుకుతుందని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు జీవితం చూసినట్లయితే, యోబు మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే యోబు యథార్థవంతుడు న్యాయవంతుడును యెహోవాయందు భయభక్తులు కడిగి చెడుతనను అసహించుకునేవాడు అతని గురించి అంతగా రాశారు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో అది ఆ విధంగా రాసి ఉన్నారు. తరువాత తన 24 గంటల్లోనే తన యొక్క బిడ్డలను, తన యొక్క 10 మంది కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా గొర్రెలను, మందలను, పశువులను, గాడిదలను, వాటన్నిటిని 24 గంటల్లో సమస్తాన్ని కోల్పోయాడు. తర్వాత కొన్ని రోజులకి మనం ఎలా అయితే ఒక బెడ్షీట్ కప్పుకుంటామో చలిని, అలాగ తన శరీరం అంతా కురుపులతో కప్పబడి ఉంది. అంతేకాకుండా వారి యొక్క భార్య అతని భక్తిని బట్టి అతన్ని పరిహసించింది. అలాగే అతనికున్న స్నేహితులు కూడా అతన్ని నిందించారు. చూసారా అండి, అటువంటి భయంకరమైన స్థితిలో యోబు ఉన్నాడు. అటు బిడ్డలు చనిపోయారు, ఆ యొక్క తనకున్న ఆస్తి అంతా పోయింది, భార్య అపహసించింది, ఆ యొక్క స్నేహితులు కూడా నిందిస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో యోబు ఉన్నాడు. కానీ దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తున్నారు. యోబు గ్రంథంలో అంట 25 కన్నా ఎక్కువ ప్రశ్నలు దేవుణ్ణి అడిగి ఉన్నాడంట. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఎంతగానో ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ యోబు ఒక విషయం తెలుసుకున్నాడు, నేను ప్రశ్నిస్తున్నాను దేవుణ్ణి, కానీ ఆ ప్రశ్నకు సమాధానం కోసం నేను ఎక్కడికో జ్ఞాని దగ్గరికి, ఎక్కడికో గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, దేవుడు మాత్రమే ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడని ఆ యొక్క నిరీక్షణ కలిగి యోబు దేవుడి దగ్గర. యోబు గురించి ఈ విధంగా ఉంటుందండి, ఏ విషయం అందైనను యోబు నోటి మాటతో నేను పాపం చేయలా, నేను ప్రశ్నిస్తున్నాను దేవుడు ఏం చేశాడు నాకు, ఇంతగా నేను ఉన్నానే ఏం చేశాడని ప్రశ్నించాడు, ఎక్కువ ప్రశ్నలు వేశాడు. కానీ ఆ యొక్క నోటితో పాపము చేయకుండా నేను దేవుడికి దగ్గరగానే ఉండాలి. నేను ప్రశ్నిస్తున్నాను కానీ నేను ఏ పాపము చేయకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఆయన దగ్గరే, ఆయనే నాకు సమాధానం ఇవ్వగలడు అనుకున్నాడు. ఆ విధంగా అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు యోబు జీవితాన్ని మూడు విధాలుగా ఆశీర్వదించాడండి. మొట్టమొదటిగా మనకు అందరికీ తెలిసిన విషయం, తూర్పు దిక్కు అంతటిలో ఐశ్వర్యవంతుడు యోబు అంటే ఐశ్వర్యవంతుడు ఎవరు లేడు. అయినప్పటికీ యోబును దేవుడు ఇంకా ఆశీర్వదించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, ఆ యొక్క స్నేహితులందరూ యోబు దగ్గరకు వచ్చి, మేము జ్ఞానవంతులం, నీవు బుద్ధిహీనుడవు అని చెప్తూ ఉన్నారు. కానీ దేవుడు చివరి అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, మీరంతా బుద్ధిహీనులు, యోబు మాత్రమే జ్ఞానము కలిగిన వ్యక్తి. యోబుకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. మూడవదిగా, అప్పటి వరకు యోబు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, తన బిడ్డల కోసం, తన కోసం,
తన వారి కోసం తన ఇంటి వాటి కోసం వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట, నువ్వు నీ స్నేహితుల వారి కోసం, నీ బంధువుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలని మూడు విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడండి. యోబు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, కానీ ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఎక్కడెక్కడో వెతుక్కోలేదండి. దేవుడు మూడు విషయాల్లో అతన్ని ఆశీర్వదించి సమాధానాన్ని అనుగ్రహించాడు. మనం మన పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ప్రశ్నిస్తామండి. ఎవ్వరు విశ్వాస జీవితంలో మనం ఎప్పుడైనా దేవుణ్ణి ప్రశ్నిస్తాం. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నిస్తున్న నీకు నాకు సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర మాత్రమే మనకి సమాధానం దొరుకుతుందని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు యోబుని ఏ విధంగా ఆశీర్వదించాడో తెలుసా? ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదంతోనే వదిలిపెట్టలేదండి. పరలోకానికి చేరడానికి నువ్వు ఏ విధంగా జ్ఞానం కలిగి, నా యొక్క జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం కలిగి నువ్వు ఉండాలో, అదేవిధంగా ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేయాలో అటువంటి వాటి కోసం యోబుని సిద్ధపరచాడండి. చూసారా అండి, మనం ప్రశ్నిస్తాం, కానీ ఆ ప్రశ్నను ఎత్తుక్కోవడానికి, ఆ ప్రశ్న యొక్క జవాబు ఎత్తుక్కోవడానికి ఎక్కడికెక్కడో దేవుని విలిచి దేవుడికి దూరమై పాపం చేయకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నిస్తున్న నీ నా జీవితానికి దేవుడు మాత్రమే సరైన సమాధానాన్ని, కరెక్ట్ సమాధానాన్ని ఇవ్వగలరని నమ్మి ఆయనకి దూరమైపోకుండా మన సమస్యల్లో, మన బాధలలో ప్రశ్నిస్తున్నావు నువ్వు నేను, కానీ దేవుడికి దూరమైపోకూడదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? రెండవదిగా, నీకు ప్రశ్నకు జవాబు రావడం లేదా? నువ్వు ఎన్నో రోజుల నుంచి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నావు, నీ ప్రశ్నకు జవాబు రావడం లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నీవు ఆయన యొక్క దైవిక ప్రణాళికలో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ ఇన్ ద డివైన్ ప్లాన్, గాడ్స్ డివైన్ ప్లాన్. నువ్వు నీ ప్రశ్నకు, నువ్వు ప్రశ్నిస్తున్నావు దేవుణ్ణి ఎందుకు ప్రభా ఇలా ఉంది అని, కానీ ధైర్యం తెచ్చుకో, సంతోషించు. ఆయన యొక్క దైవిక ప్రణాళికలో నీ నా జీవితం ఉందని మర్చిపోకూడదు. ఒక మిషనరీ గురించి ఇప్పుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. ఆమె పేరు యామీ బెట్రస్ కార్ మైఖెల్. ఆమె డిసెంబర్ 16 1867 ఐర్లాండ్లో జన్మించింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవులే. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు క్యాథరిన్ అండ్ డేవిడ్. వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులకి జన్మించింది. ఆమె 15 సంవత్సరాల వయసులోనే దేవుణ్ణి, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. అంగీకరించినప్పుడు తన యొక్క క్రైస్తవ జీవితాన్ని, విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు తన కళ్ళు ఒకసారి అద్దంలో చూసుకుందంట. చూసుకున్నప్పుడు తన కళ్ళు వాళ్ళ యొక్క తండ్రి కళ్ళు కానీ, వాళ్ళ యొక్క తల్లి కళ్ళు లాగా ఒక ఊదా రంగులో, వాళ్ళు ఐర్లాండ్లో ఉంటారు కదండి, ఊదా రంగులో, బ్లూ కలర్లో లేవు. కాబట్టి ప్రభా, నువ్వు నిజంగా దేవుడు కదా, గొప్ప దేవుడు కదా, నీ చిత్తం అయితే నా యొక్క కళ్ళను, ఈ నల్లగా ఉన్నాయి ప్రభా నా కళ్ళు గుండ్లు నల్లగా ఉన్నాయి, నువ్వు నీ చిత్తం అయితే ఆ కళ్ళు గుడ్లను బ్లూ కలర్లో చేయవా, ఊదా రంగులో చేయవా అని ఉపవాసం ఉండి ప్రార్థించేదంట. ఆ దేవుడు ఎప్పుడు సమాధానం ఇవ్వలేదంట. ఉపవాసం ఉండేది, ప్రార్థించేది, కానీ దేవుడు ఎప్పుడు తనకి ఆ యొక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు. ఎందుకు నన్ను ఇలా చేసావు ప్రభా, వాళ్ళ అందరూ నా యొక్క సహోదరులు అందరూ, మా తండ్రి గారు, తల్లి గారు అందరూ ఆ కళ్ళు అలా ఉన్నాయి, కానీ నా కళ్ళు నల్లగా ఉన్నాయేంటి ప్రభా, నాకు సహాయం చేయి అని ప్రశ్నిస్తూ ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది. దేవుడు ఎప్పుడు తనకి సమాధానం ఇవ్వలేదంట. కానీ వాళ్ళ తండ్రి గారికి, వాళ్ళ తండ్రి గారికి ఎన్నో మిల్లులు ఉండేవి. ఆ మిల్లుల్లో పనిచేసే స్త్రీల కోసం తను 1887 ఒక ఆదివారపు ఆరాధనలు మొదలుపెట్టింది. ఆ విధంగా ఆదివారపు ఆరాధనలు మొదలుపెట్టిన కొన్ని రోజులకే అక్కడ తను ఎక్కడైతే మొదలుపెట్టిందో ఆ యొక్క రూమ్ అనేది సరిపోక, ఆ గది అనేది సరిపోక 1889 తను ఒక వెల్కమ్ హాల్ అని తీసుకొని అక్కడ 500 మందికి ప్రతిరోజు ఆదివారం యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండేది. వాక్యాన్ని బోధిస్తూ ఉండగా తను ఏం చేస్తూ ఉండేది, అలా ప్రశ్నలతో ఉంటుంది కానీ తనకి జవాబు ఎప్పుడు రాల, తన వాక్యాన్ని బోధిస్తూ ఉండేది. మొట్టమొదటిసారిగా తను 1893
మొట్టమొదటిసారిగా తను జపాన్కి మిషనరీగా వెళ్ళింది. అక్కడ 15 నెలలు సేవ చేసిన తర్వాత ఏం జరిగిందంటే తన అనారోగ్య పరిస్థితి వల్ల మరలా తిరిగి వచ్చేసింది ఐర్లాండ్కి. ఆ విధంగా కొన్ని రోజులు చైనాలో, కొన్ని రోజులు శ్రీలంకలో తను మిషనరీ సేవ చేసింది. కానీ దేవుడి చిత్తాన్ని తెలుసుకొని 1895వ సంవత్సరంలో ఇండియా తమిళనాడుకు వచ్చిందండి. ఇప్పుడు అర్థమైందంట తను ఆ యొక్క చూస్తున్నప్పుడు, అక్కడ ప్రజలందరినీ చూస్తున్నప్పుడు వారి కన్నులు నల్లగా ఉండడం చూసి, ప్రభువా ఆ చిన్నప్పుడే నన్ను, నేను ఎన్నో ప్రశ్నలు వేశాను, నా కళ్ళు ఆ విధంగా లేవని, నీ చిత్తము నీ యొక్క దైవిక ప్రణాళిక కోసమా నన్ను ఆ విధంగా పుట్టించి వీరి దగ్గర నన్ను సేవ చేయడానిక, ఆ కళ్ళు నన్ను నల్లగా, నా గుడ్లు నల్లగా ఉండేటట్లు చేసి ఇక్కడికి తీసుకొచ్చి నన్ను మిషనరీగా ఉంచావా అని చేసిందంట. అలా తను సాగిస్తూ ఉండగా 1901వ సంవత్సరం మార్చి 6వ తారీఖున తన ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న బిడ్డ కాపాడండి కాపాడండి అని తను ఎంతో బాధతో తన దగ్గరకు వచ్చిందంట. తన దగ్గరకు వచ్చిన అప్పుడు ఏం జరిగింది ఏంటి అని చెప్పినప్పుడు ఆ బిడ్డ చెప్పిందంట, 7 సంవత్సరాలు ఉన్న బిడ్డ తను ఏ విధంగా దేవదాసిగా ఒక గుడిలో ఉంచి తాను వేశ్యగా ఉంచబోతున్నారో ఆ పరిస్థితిని వివరించినప్పుడు తను ఎంతో కన్నీరు కార్చి వారి కోసం ప్రార్థన చేసి 1903వ సంవత్సరంలో కొంతమంది బిడ్డలను అటువంటి దైవదాసీలుగా, ఎవరైతే ఆ విధంగా వేశ్యలుగా జీవితాంతం ఆ విధంగా వారి యొక్క జీవితాలను గడపడానికి వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారో వారిని, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ చెర నుంచి విడిపించి ఆ తనతో ఉన్నవారు ఎంతోమంది వారిని బెదిరించినా కూడా వారి చెర నుంచి విడిపించి 1903వ సంవత్సరంలో 17 మందిని తన దగ్గరికి, ఆ బిడ్డలను ఎవరైతే దేవదాసీలుగా గుడిలో ఇచ్చేస్తూ ఉన్నారో వేశ్యలుగా ఆ చెరల నుంచి విడిపించిందంట. అలా తన యొక్క జీవితం కొనసాగిస్తూ ఉండగా అక్కడ పరిచర్య చేస్తూ ఆ యొక్క విడిపించిన బిడ్డలకు దేవుని సువార్త చెప్తూ దేవునిలో ఎదగడానికి సహాయం చేస్తూ వారిని పోషిస్తూ వారికి వారిగా నిలబడడానికి యొక్క వృత్తులను నేర్పిస్తూ ఆ విధంగా కొనసాగిస్తూ ఉన్నప్పుడు 1904వ సంవత్సరంలో డోనావూర్ ఫెలోషిప్ ఆ యొక్క ప్రాంతంలో, తంజావూర్ అనే ప్రాంతంలో డోనావూర్ ఫెలోషిప్ను మొదలుపెట్టి అక్కడ ఎంతోమంది ఈ విధంగా విధవరాలకు, అలాగే ఈ విధంగా చిన్న బిడ్డలైన వాళ్ళని దేవదాసీలుగా ఎలాగ వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈవిడ తను ఆ యొక్క ఫెలోషిప్లో తను సంస్థ ద్వారా తను వారిని కాపాడుతూ దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వారిని కాపాడుతూ ఆ విధంగా తను 36 సంవత్సరాలు సేవ చేస్తూ ఉందండి తమిళనాడు రాష్ట్రంలో. ఆ 36 సంవత్సరాలు తను సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి తను కాలు విరిగిపోవడం వల్ల ఇంకా మంచం మీదే ఉండిపోయింది. అప్పటి కూడా తను నిరుత్సాహపడలేదండి. 20 సంవత్సరాలు తను మంచం మీదే ఉండి ఉత్తరాలు రాస్తూ పడుకొని సువార్తను చెప్తూ 35 పుస్తకాలు రాసిందండి. చూసారా అండి, 35 పుస్తకాలు రాసి 36 సంవత్సరాలు కాలు నడకన ఉండి సేవ చేసింది. 20 సంవత్సరాలు మంచం మీద ఉండి ఆ యొక్క 35 పుస్తకాలు తను రచించి మొత్తం 56 సంవత్సరాలు మన ఇండియాలో సేవ చేసి 1851వ సంవత్సరం 84 సంవత్సరాలు కలిగి తను ప్రభునందు నిద్రించారండి. చూసారా, తను చిన్నప్పుడు ఎంతో ప్రశ్న వేసింది, ప్రభువా ఎందుకు ప్రభువా నా కళ్ళు అలా విధంగా లేవు, నన్ను ఎందుకు ఇలాగ సృష్టించావని ప్రశ్న వేసింది. కానీ అది ఒక దైవిక ప్రణాళిక, డివైన్ ప్లాన్, గాడ్స్ డివైన్ ప్లాన్, దైవిక ప్రణాళికని గ్రహించి దేవుని చిత్తానికి పూర్తిగా లోబడిపోయి 56 సంవత్సరాలు మన ఇండియాలో ఉన్న తమిళనాడులో సేవ చేసిందంటే అది కేవలం దేవుని గొప్ప కృపా ఘనత అండి. దేవుడి కృప మాత్రమే, దేవుడి శక్తి మాత్రమే. ఆవిడ కాళ్ళు విరిగిపోయినప్పుడు కూడా, మంచం మీద పడుకొని ఉన్నప్పుడు కూడా తను తిరిగి ఐర్లాండ్ వెళ్ళవచ్చు, కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచి ఆయన దైవిక ప్రణాళికలో ఉన్నానని చెప్పి ఆ మంచం మీద ఉన్న 20 సంవత్సరాల్లోనే 35 పుస్తకాలు రాసిందంటే అది దేవుని యొక్క ప్రణాళిక కాకపోతే ఏంటి అండి? ప్రశ్నిస్తున్నావా? నీ ప్రశ్నకు జవాబు రావట్లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకొని, నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? నువ్వు యొక్క జీవితం దేవుని యొక్క గొప్ప దైవిక ప్రణాళికలో ఉందని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నావా?
మొట్టమొదటిగా ప్రశ్నిస్తున్న నీకు దేవుడి దగ్గర మాత్రమే జవాబు దొరుకుతుంది. రెండవదిగా ప్రశ్నిస్తున్న నీకు జవాబు రావట్లేదా, నువ్వు ఆయన యొక్క దైవిక ప్రణాళికలో ఉన్నావని నువ్వు మర్చిపోకూడదు. మూడవదిగా నువ్వు ప్రశ్నిస్తున్నావా దేవుణ్ణి, దేవుడు నిన్ను ఒక ప్రశ్నగానే ఉంచేయడు. నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా నీ యొక్క బాధలలో, నీ యొక్క కష్టాలలో నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నావా, ఆ ప్రశ్నగానే దేవుడు నిన్ను ఉంచేయడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే న్యాయాధిపతులు 6:1 ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి బహు దోషులైనందున వారిని దేవుడు మిద్యానీయులకి 7 అప్పగించారు. ఆ మిద్యానీయుల యొక్క హస్తం ఇశ్రాయేల్ మీద బహు బలంగా ఉండడం వల్ల వారికి సంబంధించిన జీవనాధారమైన పశువులను, గాడిదలు ఏ ఒక్కటి లేకుండా ఎలా అయితే మిడతలు దండంతగా వచ్చి వాటిలో ఉన్న ఇస్రాయల్లో ఉన్న వాటన్నిటినీ మిద్యానీయులు దోచుకొని వెళ్ళిపోతారు. వారు అప్పుడు ఇస్రాయేలీలు హీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెడతారు. దేవుడికి ఇంతగా దేవుడికి మొరపెడతారు, అయ్యో మేము సమస్తాన్ని కోల్పోయామే, మిద్యానీయులు వచ్చి అంతా తీసుకొని వెళ్ళిపోయారా, మాకు జీవనాధారమైన పశువులను, గాడిదలను ఏది కూడా లేకుండా సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారే అని అటువంటి హీన దశలో ఉన్నప్పుడు వారు దేవుడికి మొరపెడతారు. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుడికి మొరపెట్టినప్పుడు అప్పుడు యెహోవా దూత యెహోవాషు కుమారుడైన గిద్యోను దగ్గరికి వస్తారు. ఆ గిద్యోను దగ్గరికి వచ్చినప్పుడు ఆ గిద్యోను స్థితి అప్పుడు ఎలా ఉందో తెలుసా, ఎక్కడ మిద్యానీయులు నన్ను చూస్తారో, నన్ను దోచుకొని వెళ్ళిపోతారో, నన్ను శిక్షిస్తారో అని ఆయన దాగుకొని ఒక గానుగ చాటున దాక్కొని గోధుమలు దుల్ల కొట్టుతూ ఉంటాను. ఆ యొక్క గోధుమలు సరిచేసుకుంటా ఉన్నాడు. దొంగగా ఒక పక్కన ఒక దొంగ ఒక మరుగయుండి గోధుమలు దుల్ల కొట్టించుకుంటూ ఆ విధంగా అప్పుడు గిద్యోను దగ్గరికి యెహోవా దూత వచ్చిందనమాట. యెహోవా దూత వచ్చి ఒక మాట అంటుంది, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడే ఉండెను. చూడండి, గిద్యోను యొక్క పరిస్థితి చూసారా, ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో భయంతో ఉన్నారు. ఎంతో ఆ యొక్క మిద్యానీయులు ఎక్కడ వస్తారా అని వారు మరుగైండి, వారు ఒక ప్రక్కన దాగుకొని వారి యొక్క పనులు చేసుకుంటా ఉంటుంటే అప్పుడు దేవుడు వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉండును అని చెప్పినప్పుడు గిద్యోను ఆ యెహోవా దూతకు 3 వేస్తాడండి. ఏంటో తెలుసా, దేవుడు నాకు నిజంగా తోడై ఉంటే, దేవుడు మాకు నిజంగా తోడై ఉంటే ఈ స్థితి ఎందుకు వస్తుంది, ఈ స్థితి ఇస్రాయేల్ ప్రజలందరికీ ఎందుకు వస్తుంది, మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మా పితరులు మా యొక్క వాళ్ళందరూ చెప్తారు ఐగుప్తు దేశం నుండి మనల్ని దేవుడు అద్భుత కార్యాల ద్వారా తీసుకొని వచ్చాడని. ఆ అద్భుత కార్యాలన్నీ ఏమైపోయాయి? మూడో ప్రశ్న ఏంటి అంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, అందుకే మమ్మల్ని మిద్యాను చేతులకు అప్పగించేశాడు, మా స్థితి ఇంతే అని 3 వేస్తాడండి. మొదటి ప్రశ్న, మనం కూడా ఈ సంవత్సరం చాలా సార్లు ఇటువంటి ప్రశ్న వేసామేమో, దేవుడే మాకు తోడై ఉంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందని. ఆ యొక్క ఆ కాలంలో గిద్యోను కూడా, దేవుడే మాకు తోడై ఉంటే మాకు ఇటువంటి హీన స్థితి, ఏమీ లేని స్థితి, సమస్తము కోల్పోయిన స్థితి మాకు ఎందుకు వస్తుంది అని 3 వేసినప్పుడు దేవుడు, దేవాది దేవుడు ఈ విధంగా చెప్తాడు, భయపడకు, దాని చేతిలో నుంచి నువ్వు ఇశ్రాయేలును రక్షిస్తావు, నేనే నిన్ను పంపుచున్నానని చెప్పినప్పుడు ఆ యొక్క యుద్ధం చేయడానికి 10,000 సమకూరుస్తాడు దేవుడు. వీరందరినీ దేవుడు చూసి, వీరందరూ చాలా ఎక్కువగా ఉన్నారు జనాంగం అంతా, నువ్వు వారందరినీ నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళు, ఎవరైతే ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళి కుక్కలాగా గతుకుతూ నీళ్లు తాగుతారో వారిని, అలాగే చేతితో తీసుకొని మోకాళ్ళ మింది నుంచి నీళ్లు తాగుతారో వారిని, వారందరినీ సపరేట్ చేయి, వారందరినీ వేరుపరచు. ఆ విధంగా వేరుపరిచిన వారు 300 10,000 యుద్ధానికి సమకూర్స్తే 300 దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, 300 దేవుడు సిద్ధపరిచాడు. ఆ 300 నువ్వు 3 చేయి, 300 నువ్వు ఆ 300 నువ్వు గుంపులుగా చేసి ఒక చేతితో, ఎడమ చేతితో వారికి ఆ యొక్క దివిటీని పట్టుకొనివ్వు, ఇంకొక చేతితో వారిని బూరను పట్టుకొనివ్వు. ఆ విధంగా వారు వెళ్తూ ఉండగా గిద్యోను యెహోవా ఖడ్గము, గిద్యోను
ఖడ్గము అని కేకలు వేయిచుండగా అక్కడ మహా అద్భుతం జరుగుతుందండి. న్యాయాధిపతుల గ్రంథము 7:23 నఫ్తాలి గోత్రంలో నుండి ఆశీరు గోత్రంలో నుండి మనిషే గోత్రంలో నుండి పిలువబడిన ఇస్రాయేల్ కూడుకొని మిద్యానీయులను తరిమిరి. చూసాడండి, మూడు క్వశ్చన్లు దేవుణ్ణి అడిగాడు గిద్యోను. నిజంగా నువ్వు నాకు తోడింటి, ఈ విధంగా జరుగుతుందా? మా పితరులు చెప్పిన అద్భుత కార్యాలు ఏమైపోయాయి? మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అన్న ప్రశ్నలో నుంచి దేవుణ్ణి ఆ ప్రశ్నలన్నిటికీ ఒక ప్రశ్నగానే గిద్యోని జీవితాన్ని ఉంచలేదండి. ఎవరైతే ప్రశ్నించారో ఆ యొక్క ప్రశ్నలన్నిటికీ భయపడొద్దని దేవుడు చెప్పి మిద్యానీయులను తరిమేటట్లు దేవుడు గిద్యోన్ని వాడుకున్నాడు. మనం ఎన్నో విషయాలలో మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం, కానీ దేవుడు నీ యొక్క జీవితాన్ని నా యొక్క జీవితాన్ని ఒక ప్రశ్నగా ఉంచాడు అండి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మన యొక్క జీవితాలు ఈ లోకానికి ఒక ప్రశ్నేమో, మన యొక్క బాధల ద్వారా, మన కష్టాల ద్వారా, మన యొక్క జీవితాలు ఈ లోకంలో ఉన్న వారందరికీ ఒక ప్రశ్న కావచ్చు. నిన్ను నన్ను సృష్టించిన దేవునికి నీ జీవితం నా జీవితం ఒక ప్రశ్న కాదండి. ఆయనకి సమాధానము తెలుసు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీవు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? మొట్టమొదటిగా ఏంటి అంటే, ప్రశ్నిస్తున్న నీకు నాకు దేవుడు చెప్తుంది, నా దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుంది. రెండవదిగా, ప్రశ్నిస్తున్నావా దేవుణ్ణి, నీకు జవాబు రావట్లేదా? నీ జీవితం నా జీవితం ఆయన యొక్క దైవిక ప్రణాళికలో ఉంది. మూడవదిగా, ప్రశ్నిస్తున్న నీకు దేవుడు చెప్తున్న మాట, నీ జీవితాన్ని నేను ఎప్పుడు ఒక ప్రశ్నగా ఈ లోకంలో నేను ఉంచను అని. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య ప్రభ, మాతో మాట్లాడిన గొప్ప తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. యేసయ్య ప్రభ, ప్రశ్నిస్తున్న మా జీవితాలు తండ్రి యేసయ్య నీకు ఒక మమ్మల్ని ఒక ప్రశ్నగా ఉంచను అని మాట్లాడిన సర్వశక్తిమంతుడా, ఈ కార్యక్రమాన్ని చూసి ఈ కాలంలో ఈ సంవత్సరంలో ఎంతమంది నిన్ను ప్రశ్నించారో ఆశ్చర్యకరుడా, వారు నీ దున్ను నుంచి దూరమైపోకుండా ప్రభా, పరిశుద్ధాత్మదేవ నీ నుంచి దూరం అయిపోకుండా దేవుడి దగ్గర మాత్రమే మాకు సమాధానం దొరుకుతుంది. దేవుడు మాత్రమే మా యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడు. ఆయనే మమ్మల్ని వాత్సల్యంతో చూపించి ఆశీర్వదించగలడు అనే నమ్మకాన్ని కలుగ చేయండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మా ప్రశ్నలకు సమాధానం రాకపోవచ్చు, కానీ ప్రభ, మేము మీ యొక్క దైవిక ప్రణాళికలో ఉన్నామని ధైర్యం తెచ్చుకొని ఆ చిత్తానుసారంగా ప్రభ లోబడే జీవితాలు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడవయ్యా తండ్రి. ప్రశ్నిస్తున్న మా యొక్క జీవితాలను ఈ లోకంలో ఎప్పుడు ఒక ప్రశ్నగా ఉంచను అని సెలవిచ్చావయ్యా ప్రభ. నీ యొక్క మా యొక్క జీవితాలు నీకు ప్రశ్న కాదు అయ్యా. మేము పుట్టక ముందే మా యొక్క జీవితాలని ఏ విధంగా ఆశీర్వదించాలో, ఎలాగా ఆశీర్వాదకరంగా చేయాలో నీకు తెలుసు తండ్రి. ప్రభ, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎంతమంది అయితే నిన్ను ప్రశ్నిస్తున్నారో, నీకు దూరం అయిపోకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా, నీ సన్నిధిని అనుభవించడానికి, నీలో ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి, నీ శక్తిని అనుగ్రహించండి తండ్రి. మాతో మాట్లాడి నీ సన్నిధి మా మధ్య ఉంచినందుకు నీకు వందనాలయ్యా. నీ కృపను, నీ కాపుదలను ఉంచి, నీ శక్తితో నింపి, నీ నామాన్ని ఘనపరచుకోనండి. ప్రశ్నిస్తున్న మా అందరి జీవితాల్లో నువ్వే ఒక సమాధానముగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి నీ కృపలో సాక్షులుగా నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీ యొక్క దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులు అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తున్న మన జీవితాలను దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఒక ప్రశ్నగా ఉంచాడు. మన జీవితాలు మనకి ప్రశ్నేమో, కానీ ఆయనకు మన జీవితాలు ఒక ప్రశ్న కాదు.